ఒక సినిమా ఎలా స్టార్ట్ అయింది, దాని వెనుక జరిగిన కసరత్తు ఏంటి, రిలీజ్ అయ్యాక అది జనాల్ని ఏ విధంగా ఆకట్టుకుంది, బాక్సాఫీస్ పై దాని ప్రభావం ఎంత, ఇలా ఒక సినిమా గురించి పూర్తి వివరాలు అందిస్తుంది మా ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. 1993 అప్పటికే సురేష్ ప్రొడక్షన్స్లో 3 సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన జయంత్ సి పరాంజీ డైరెక్షన్లో వెంకటేష్తో ఓ సినిమా మొదలుపెట్టాడు నిర్మాత సురేష్ బాబు. సౌందర్య, మాలాశ్రీ, వాణి విశ్వనాథులను హీరోయిన్స్గా ఫైనల్ చేసుకున్నారు. మణిరత్నం సినిమా ఆల్బంతో ఒక ఊపు ఊపేసిన రెహమాన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపిక చేసి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశారు. ఫ్యామిలీ కామెడీ డ్రామాలో క్రైమ్ సస్పెన్స్ ఎలిమెంట్ కూడా యాడ్ చేసుకున్నారు. అదంతా సెట్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో క్లబ్ సెట్ వేసి 10 రోజులు షూటింగ్ చేశారు. వెంకటేష్, మాలాశ్రీ, బాబుమోహన్, అలీపై కొన్ని సీన్స్ తీశారు. 2 షెడ్యూల్కు ముందు స్క్రిప్ట్ రివిజన్ చేస్తే సినిమా వర్కౌట్ అవ్వదనిపించింది. వెంటనే దర్శకుడు జయంత్, నిర్మాత సురేష్ ఈ సినిమా కరెక్ట్ కాదని ఈ స్క్రిప్ట్ పక్కన పెట్టేసి ఇంకేదైనా చేయాలని డిసైడ్ అయిపోయారు. ఈ కాంబోలో ఎన్నేళ్లైనా గుర్తుపెట్టుకునే బ్లాక్ బస్టర్ సినిమా రావాలని డెస్టినీ డిసైడ్ చేసినప్పుడు ఓ సాదాసీదా సినిమా ఎలా చేస్తారు? అందుకే షూటింగ్ స్టేజ్లోనే కథను డ్రాప్ చేసి ఇంకో కథ కోసం వెతకడం మొదలుపెట్టారు సురేష్, జయంత్. ఆ తర్వాత జయంత్కి డైరెక్షన్ రాదని, సీన్స్ సరిగ్గా రాకపోవడం వల్లే రష్ చూసి సురేష్ బాబు సినిమాను డ్రాప్ చేసేశారని ఇండస్ట్రీలో రకరకాలుగా మాట్లాడుకుంటూ జయంత్ని బ్లేమ్ చేయడం మొదలెట్టారు. అవన్నీ పట్టించుకోకుండా తన యాడ్ ఫిల్మ్ మేకింగ్స్తో బిజీ అయిపోయాడు దర్శకుడు జయంత్. ఆ తర్వాత కొన్ని ఆఫర్స్ తలుపు తట్టినా వాటిని వద్దనుకుని సురేష్ ప్రొడక్షన్స్లోనే అది వెంకటేష్తోనే మొదటి సినిమా చేయాలని జయంత్ ఫిక్స్ అయ్యాడు. ఓ 3 ఏళ్ల తర్వాత రైటర్స్తో కూర్చొని అడవి మనిషి అనే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు జయంత్. ఈలోపు సురేష్ బాబు నుండి జయంత్కు కబురొచ్చింది. వెళ్తే దీన్ రాజు చెప్పిన ఓ లవ్ స్టోరీ లైన్ చెప్పాడు సురేష్. ఆ స్టోరీకి జయంత్ బాగా నచ్చేసింది. ఆ స్టోరీ జయంత్కి బాగా నచ్చేసింది, కానీ కొన్ని మార్పులు చేయాలి లేదంటే కష్టమని భావించాడు జయంత్. అందులో మేజర్గా చేయాల్సిన మార్పు లవ్ ట్రాక్. కథలో వెంకటేష్కి లవ్ ట్రాక్ లేదు. ఇంటర్మీడియట్ చదివే అక్క కొడుకు పక్కింటి ఫ్యాక్షనిస్ట్ కూతుర్ని లవ్ చేయడం, వాళ్ల ప్రేమకు వెంకీ హెల్ప్ చేయడం, ఇదే మెయిన్ ప్లాట్. హీరోకి లవ్ లేకుండా ఎవరికో హెల్ప్ చేయడమేమిటి? జయంత్కి అస్సలు నచ్చలేదు, కానీ కథలో దమ్ముంది అది తెలుస్తుంది. సురేష్ బాబు కూడా కథని బాగా నమ్ముతున్నాడు. అందుకే ఒక దర్శకుడు చేయనని చెప్పేసి వెళ్లిపోయిన వెంటనే కథ డ్రాప్ చేయకుండా జయంత్ని పిలిచి స్క్రిప్ట్ వినిపించాడు. ఈ కథతో వెంకటేష్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని సురేష్ బాబు గట్టిగా నమ్మాడు. ఇక సురేష్ బాబు, జయంత్, రైటర్ దీన్రాజుతో కలిసి పరుచూరి బ్రదర్స్తో మీటింగ్ పెట్టుకుని మ్యాటర్ చెప్పి మార్పులు చేయడం మొదలుపెట్టారు. కథలో కొన్ని మార్పులతో గిరి, కావేరి లవ్ ట్రాక్ వచ్చింది. హమ్మయ్య, స్క్రిప్ట్ లాక్, ఇప్పుడు దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుని బెస్ట్ సినిమా తీయాలి, దర్శకుడు జయంత్ ఫిక్స్. వెంటనే అంజలా జవేరిని హీరోయిన్గా లాక్ చేసుకున్నారు. సినిమాలో పవర్ఫుల్ విలనిజం ప్రదర్శించే నటుడు కావాలి. జయంత్ అండ్ టీమ్ అదే పనిలో ఉన్నారు. ఒక టైంలో తన గురువు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారిని విలన్గా చేయమని అడిగాడు జయంత్. విన్న వెంటనే రాఘవేంద్రరావు నవ్వేసి తిరస్కరించాడు. కొన్ని రోజులు వెతుకుతూ ఉండగా జయంత్కి బొబ్బిలి రాజాలో ట్రైబల్ క్యారెక్టర్ చేసి ఓ సీన్లో కనిపించిన జయప్రకాష్ రెడ్డి గుర్తొచ్చాడు. కనుక్కుంటే అవకాశాలు లేక అతను గుంటూరు వెళ్లిపోయాడని తెలిసింది. కబురు పెట్టగానే హైదరాబాదులో వాలిపోయాడు జేపీ. లుక్ టెస్ట్ చేశారు, ఫైనల్గా ఓ గెటప్ లాక్ చేసుకున్నారు. వెంటనే రాయలసీమ మాండలికం కోసం జయప్రకాష్ రెడ్డి కొన్ని ప్రదేశాలకు వెళ్లిపోయాడు. తర్వాత కొన్ని మాటలు రికార్డు చేసుకొచ్చి దర్శకుడికి వినిపించాడు. జేపీ చేసిన రీసెర్చ్కి అందరూ ఫిదా. అతని పక్కనే ఉంటూ రైటా రంగా అని చెప్పే క్యారెక్టర్ కోసం శ్రీహరిని తీసుకున్నారు. మొదట ఎక్కువ డైలాగులు లేని ఈ క్యారెక్టర్ చేయడానికి శ్రీహరి ఒప్పుకోలేదు. జయంత్ శ్రీహరిని బలవంతంగా ఒప్పించాడు. కట్ చేస్తే ప్రేమించుకుందాం రా జేపీకి టర్నింగ్ పాయింట్ అయింది. శివుడి పాత్ర శ్రీహరికి చెప్పుకునే కొన్ని బెస్ట్ క్యారెక్టర్స్లో ఒకటిగా నిలిచింది. ఇక మ్యూజిక్ బాధ్యతను మహేష్కి అప్పగించారు. కానీ 2 పాటలు కంపోజ్ చేశాక మహేష్ క్యాన్సర్ బారిన పడ్డారు. దీంతో ఏమీ చేయలేని పరిస్థితిలో మహేష్ దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేసే మణిశర్మకు మిగతా 3 పాటలతో పాటు రీరికార్డింగ్ బాధ్యతను అప్పగించాడు జయంత్. అప్రోచ్ అయిన వెంటనే 10 నిమిషాల్లో ఓ అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేసి జయంత్కి వినిపించాడు మణి. అదే ఆల్బంలోని బెస్ట్ మెలోడీ సాంగ్ మేఘాల్లో తాకిందే విన్న వెంటనే సురేష్ బాబుతో పాటు మిగతా అందరూ ఫిదా అయ్యారు. బీహెచ్ఎల్లో 1వ రోజు షూటింగ్. గిరి సైకిల్ మీద కావేరిని ఫాలో అయ్యే సీన్. అసలు ఫ్యామిలీ సినిమాలు చేసి అందులో తండ్రి పాత్ర కూడా చేసిన వెంకటేష్ ఇలా సైకిల్ మీద లవర్ బాయ్లా తిరిగితే ఆడియన్స్ ఒప్పుకుంటారా? అందరికీ పెద్ద డౌట్. దర్శకుడు జయంత్ మాత్రం కాన్ఫిడెంట్గా
వెంకీ లుక్తో అందరికీ ఆన్సర్ ఇచ్చాడు. వెంకీ మేకోవర్, క్యారెక్టర్ డిజైనింగ్తో ఆ సందేహానికి జవాబు వచ్చేసింది. ఇక మొదటి రోజు 4 వరకు షూట్ చేశారు. ఆ ప్రపోజల్ సీన్లో కేవలం గ్రీటింగ్ కార్డు పెట్టడం జయంత్కి నచ్చలేదు. ఎదురుగా ఓ పాన్ డబ్బా షాపులో లిటిల్ హార్ట్స్ ప్యాకెట్స్ వేలాడుతూ కనిపించాయి. ఇదేదో బాగుంది, పైగా హార్ట్ సింబల్స్ ఉన్నాయి. వెంటనే 2 ప్యాకెట్స్ కొనుక్కొచ్చి సైకిల్ మీద గ్రీటింగ్ కార్డు ముందు పెట్టాడు జయంత్. వెంకీ కూడా బాగుంది అంటూ చిన్న స్మైల్ ఇచ్చాడు. కట్ చేస్తే ఆ సీన్ సినిమాకు ఓ ఐకాన్ అయింది. రిలీజ్ తర్వాత లిటిల్ హార్ట్స్ కి డిమాండ్ తెచ్చి భారీ సేల్స్ అయ్యేందుకు ఉపయోగపడింది. ఇప్పటికీ ప్రేమించుకుందాం రా అంటే ఈ లవ్ సీనే టక్కును గుర్తొస్తుంది. ఇక భగభగమండే వేసవిలో కర్నూలు, కదిరి లొకేషన్స్ లో షూటింగ్ చేశారు. అదే మొదటిసారి ఓ పెద్ద హీరో సినిమా కర్నూలులో షూట్ జరుపుకోవడం. అక్కడ పర్మిషన్స్ విషయంలో అప్పటి రాజకీయవేత్త పరిటాల రవి సహాయం తీసుకున్నారు. అంతా సాఫీగా జరిగిపోయింది. తర్వాత సాంగ్స్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడ కొన్ని ఇబ్బందులు అధిగమించి బెస్ట్ లొకేషన్స్ లో మేఘాలయ తాకింది సాంగ్ తీసుకొచ్చారు. బృందా మాస్టర్ ఆ సాంగ్ కంపోజ్ చేశారు. హైదరాబాద్ నాంపల్ ఎగ్జిబిషన్లో ఓ యాక్షన్ ఎపిసోడ్ తీశారు. మిగతా షూట్ అంతా సాఫీగా జరిగిపోయింది. 70 రోజుల్లోపే మొత్తం షూటింగ్ కంప్లీట్ చేశారు. రిలీజ్ టెన్షన్. మొదటి రీల్ పూజ కోసం దర్శకుడు జయంత్తో కలిసి సురేష్ బాబు తిరుపతి వెళ్లారు. దేవుడంటే నమ్మకం లేకపోయినా సురేష్ బాబు బలవంతం మేరకు తిరుపతి వెళ్లాడు జయంత్. సురేష్ బాబు బాగా టెన్షన్ పడుతూ ఆ రాత్రి సరిగ్గా పడుకోలేదు. జయంత్ మాత్రం సినిమా పక్కా హిట్ అని కాన్ఫిడెన్స్తో హాయిగా పడుకున్నాడు. అక్కడి నుండి నేరుగా విజయవాడ వెళ్లారు. మెయిన్ థియేటర్లో మొదటి షో చూస్తున్నారు. ఎవరూ ఎంజాయ్ చేయట్లేదు, కనీసం కామెడీకి నవ్వట్లేదు. దర్శకుడు జయంత్కి లోపల భయం స్టార్ట్ అయింది. ఈ కామెడీకి జనం నవ్వుతారా? మైండ్లో రామానాయుడు గారు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్స్ మెదులుతున్నాయి. ఇంటర్వ్యూ అయింది, సినిమా ఫ్లాప్, ఆడడం కష్టమే. జయంత్ లోపల తనలో తనే ధైర్యం చెప్పుకుంటూనే ఫీల్ అవుతున్నాడు. సురేష్ బాబు మాత్రం కూల్గా ఉన్నాడు. సరే చూద్దాం ఏం జరుగుతుందో అంటూ ఇద్దరూ మళ్లీ థియేటర్ లోపలికి వెళ్లి కూర్చున్నారు. సెకండ్ హాఫ్ మొదలైంది. అక్కడి నుంచి ఆడియన్స్ రియాక్షన్ చూసి జయంత్కి కొండంత బలమొచ్చింది. క్లైమాక్స్లో విజిల్స్ వేస్తూ హంగామా చేస్తున్న ప్రేక్షకుల్ని, వెంకటేష్ ఫ్యాన్స్ని చూస్తూ జయంత్ మురిసిపోతున్నాడు. బయటికొచ్చి ఎస్టీడి బూత్ వెతుక్కొని దర్శకుడిగా గొప్ప సినిమాలు చేస్తావంటూ ఎప్పుడూ ప్రోత్సహించే భార్య అర్చనకి కాల్ చేసి సంతోషాన్ని ఆనంద బాష్పాల రూపంలో తెలియచేశాడు జయంత్. ఆల్ హ్యాపీ. రిలీజ్ అయిన రోజు నుండి బ్లాక్ బస్టర్ టాక్తో సినిమా 175 రోజులకు పైగా థియేటర్స్లో ఆడింది. చాలా చోట్ల రికార్డులు తిరగరాసింది. ఫ్యాక్షన్ లవ్ స్టోరీస్కి పునాది వేసి ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంది. వెంకటేష్కు ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టి ఫ్యామిలీ ఆడియన్స్కు గిరిగా ఇంకాస్త దగ్గర చేసింది. అంజలా జవేరీకి పెద్ద సినిమాల ఆఫర్స్ తెచ్చిపెట్టింది. మణిశర్మ టాలెంట్ ఏంటో ఇండస్ట్రీకి తెలియచేసింది. 50 రోజుల తర్వాత టీం ఓ సక్సెస్ టూర్ చేసి ఆడియన్స్ రెస్పాన్స్తో ఉక్కిరిబిక్కిరైపోయారు. తర్వాత కర్నూలులో సక్సెస్ను సెలబ్రేట్ చేసుకుని ఓ ఫంక్షన్ చేసుకున్నారు. ఈ సినిమాకు ఇప్పటి డైరెక్టర్స్ విఎన్ ఆదిత్య, కాశ్య విశ్వనాథ్, చంద్రమహేష్ దర్శకత్వ శాఖలో పనిచేసి బ్లాక్ బస్టర్ హిట్లో భాగమయ్యారు.